మంచిది ఏదైనా ఉందంటే దేవుణ్ణి స్తుతించడమే మంచిది. చెప్పండి, దేవుణ్ణి స్తుతించడమే మంచిది. ఇక రెండో విషయం, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. ఇలాప వాక్యాలు 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది, ఓపికతో కనిపెడటం మంచిది. దేవునామాని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు బహు భయంకరమైనటువంటి చెరలో ఉన్నారు, బబులోని చెరకు వారు వెళ్ళిపోయారు. యిర్మీయా భక్తుడు ఈ యొక్క ఇలాప వాక్యాలు తన ప్రజల కొరకు రాస్తున్నాడు. ఓ ఇశ్రాయేలారా, మీరు దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మీకు మంచిది. దేవునామాని స్తోత్రం. చాలామందికి ఓపిక ఉండదు, ఇంట్లో ఓపిక నశించిపోయేవారు, పనిలో ఓపిక నశించిపోయేవారు, డ్యూటీలో ఓపిక నశించిపోయేవారు, కనీసం ఇంట్లో భర్తకి పిల్లలు చేసే ఓపిక లేదు కొంతమందికి. ఓపిక నశించిపోయిన స్త్రీలు, ఓపిక నశించిపోయిన పురుషులు, ఓపిక లేనప్పుడు ఏం చేస్తామండి? ఏది జరగాలన్నా ఏం కావాలి మన జీవితాల్లో? అదనమాట బైబిల్ గ్రంథం రాయబడుతుంది, మంచి నేల మీద పండే విత్తనం ఏంటంటే ఓపికతో పలించే వాళ్ళంట. ఓపికతో వాక్యాన్ని వినేవారు, ఓపికతో వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, వాక్యానుసారం నడుచుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో బహుగా ఫలిస్తారు. ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టే జీవితం ఉంటే మంచిది అని రాస్తున్నాను. ఎంతమంది కనిపెడుతున్నారు? ఎంతమంది రక్షణ లేదు? ఆత్మరక్షణ పొందారా? పరిశుద్ధాత్మదేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు పాపం నుండి విడుదల పొంది నువ్వు రక్షణ పొందాలయ్యా, బాప్తిసం తీసుకోవాలయ్యా అని ఎన్నిసార్లు మాట్లాడినా కొంతమందికి ఉలుకు లేదు, పలుకు లేదు. బాప్తిసాలు పొందినటువంటి వారు, రక్షణలోకి నడిపించబడుతున్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో నిజముగా వారి జీవితాలు ఎంతో సంతోషకరమైనవి. కానీ ఇంకా ఆత్మ రక్షించబడకపోతే జీవితంలో నీవు నరకానికి సిద్ధం అవుతున్నా కానీ పరలోకానికి మాత్రం కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆత్మరక్షణ చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4-5 కనుక మనం చదివితే అక్కడ అంటాడు, ఈ లోకములు ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని నామాని స్తోత్రం. అందరా కొందరా, లోకములో ఉన్న ప్రతి ప్రజలు, ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఏ వర్గానికి, ఏ జాతికి, ఏ కులమునకు సంబంధించిన వారైనప్పటికీ కూడా, ఏ భేదము లేకుండా, నల్లవాడైనా తెల్లవాడైనా, ఏ రంగుల భేదము లేకుండా, లేకపోతే చదువుకున్న వారైనా చదువు లేని వారైనా భేదం లేకుండా, అందరికి ఒకటే మార్గం. ఏ మార్గం అంటే రక్షణ మార్గం. దేవుని నామాని స్తోత్రం. ఈ రక్షణ మార్గం సంగతి దెయ్యానికి బాగా తెలుసాట. పౌలు గారు, సీల ఇద్దరు కూడా కలిసి ఆ పుతోరుని దెయ్యాన్ని ఎల్లగొడటానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళితే ఆ చిన్నది మాట్లాడిన మాట ఏంటంటే, ఆ పుతోరుని దెయ్యం పట్టిన ఆ చిన్నది మాట్లాడిన మాట ఏంటంటే, పౌలు గారు, సీల, మీరు రక్షణ మార్గాన్ని మీరు ప్రకటించేవారై ఉన్నారు. ఏ మార్గాన్ని? ఎవరికి తెలిసింది సంగతి? దెయ్యానికి తెలిసింది రక్షణ మార్గం. మనుషులకు అర్థం కావట్లే రక్షణ మార్గం అని. చాలామంది ఏమనుకుంటారు, క్రైస్తవులు అంటే మతాలు మార్చేవాళ్ళనుకుంటారు. మతాలు మారవడం కాదు, మనసు మార్చే పద్ధతి. చెడులో ఉన్న మనిషిని మంచిలోకి నడిపించడానికి, మార్గం తెలియని వానికి మార్గాన్ని చూపించడానికి, చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి నడిపించడానికి, లోక సంబంధాలని పరలోకానికి చేర్చడానికి, ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కలిగించడానికి క్రైస్తత్వం పనిచేస్తుంది. కానీ మతాల మార్పుల గురించి క్రైస్తత్వం పనిచేయట్లేదు. చాలామందికి ఇలాంటి ఆలోచనలు, మతాలు మార్చేస్తారు, మతాలు మార్చి ఏం మార్చేస్తారు మతాలు? నువ్వు మారితే పరలోకానికి వెళ్తావు, మారకపోతే నరకానికి వెళ్తావు. కనుక రక్షణ పొందడం చాలా అవసరం అండి. రక్షణ మార్గం మన కళ్ళ ఎదుట ఉంది. ఆలస్యం చేయకూడదు, జాగు చేయకూడదు. సంవత్సరాలు తిరిగిపోతూ ఉన్నాయి, పండగలు గడిచిపోతూ ఉన్నాయి. వాయిదాలు పెట్టబాకండి. రక్షించబడడానికి వాయిదాలు ఎందుకు? ఏమి లోకాన్ని విడిచిపెట్టవా? పాపం విడిచిపెట్టవా? ఇంకా చీకటి కార్యలు బ్రతుకుతావా? నీ జీవితంలో సరైన ఆత్మరక్షణ ఉందా నీ బ్రతుకులో? నీ ఆత్మ రక్షించబడకపోతే ఎంత ఘోరమైన స్థితి. ఏది మంచిదంటే నువ్వు రక్షించబడమే మంచిదండి. దేవుని నామాని స్తోత్రం. రక్షణ పొందితివా నిరీక్షణ నొందితే ఒక పాట ఉంది,
ఆ పాట పాడుతూ ఉంటే ఒక ఊక ఈ పాట నాకు చాలా ఇష్టమని పాడేది. ఏ పాట? రక్షణ పొందితం అనే పాట నాకు చాలా ఇష్టం అని వారవారం ఈ పాటే పాడేదామా. ఈ వారవారం పాడుతుంది అనుకున్నా కదా, ఎంత ఘనం పాడుతుంది ఈ పాట, పొందకపోతే ఏమవుతుందిలే అక్క అని చెప్పి అనుకున్నా. ఆమె జీవితం రక్షణ పొందకుండానే ముగించబడింది. పాట ఏం పాడింది ఉన్నంతకాలం? మరి ఎవరికి ఆ పాట? ఎదుటి వాళ్ళక. మనం పాడే పాటలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే ప్రార్థనలు ఎదుటి వాళ్ళకైతే మనకు అక్కర్లేదా? ఒకడు సబ్బులు అమ్ముకోవడానికి వచ్చాడు, సరుపు అమ్ముతున్నాడు, మా సరుపు చాలా బాగుంటుంది, ఏమి లేదండి, ఉతకడం కూడా అక్కర్లేదు, కొంచెం అట్లేసి కొంచెం నీళ్ళు అట్లా పిండించాలి, అమ్మటే మీ బట్టలు తెల్లగైపోతాయి అంట. కానీ ఆ సరుపు అమ్ముకునేటువంటి బట్టలు కర్రీగా ఉన్నాయంట. ఒక ఆమె తెలియగల ఆమె పిలిచి అడిగింది, ఏం బాబు మా బట్టలు తెల్లగొంటాయని చెప్తున్నావు, మరి నీ బట్టలు ఏం కర్రీగా ఉన్నాయంటరా, బాగా నలుపెక్కినాయి, దుమ్మట్టినాయి, ఏంటి ఇంతగానో అంటే, అక్క మేము ఏం చేసేవాళ్ళం, సప్లై చేసేవాళ్ళని అప్లై చేసుకునే వాళ్ళం కాదంట. దేవుని నామాని స్తోత్రం. మేము సప్లై చేసే వాళ్ళు, అప్లై చేసుకోం, సర్ఫ్ మీకు సప్లై చేస్తాం, మీ బట్టలు తెల్లగా ఉండాలి, కానీ మేము అప్లై చేసుకోం, మా బట్టలు ఉతుక్కోం ఆ సర్ఫ్తో. అలా చాలామంది ఎదుటి వాళ్ళకు అనుకుంటారు, కానీ మాకే ఈ వాక్యం, మాకే ఈ యొక్క ఉపదేశం, మాకే ఈ దేవుని మాట, మేము మారాలి అని అవగాహన లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. రక్షణ విషయంలో సరైన అవగాహన ఉందా నీ జీవితంలో? ఏదో వెళుతున్నావు వస్తున్నావు అని కాదు, నీవు పొందిన రక్షణ విషయంలో నీకు అవగాహన ఉండాలి. రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయవద్దు. రక్షింపబడినటువంటి వాళ్ళు కూడా రక్షించబడడానికి మీరు ప్రార్థన చేసుకొని త్వరపడండి. దేవుని నామాని స్తోత్రం. ఆలస్యం చేయొద్దు. ఏదో రోగం పోయింది, రోగం గురించి వచ్చి వెళ్ళిపోదాం అనుకోబాకండి. ఏదో దయ్యం పట్టింది, దయ్యం వదిలిపోయింది, బాగుండు, ఆరోగ్యం బాగుంది, మంచిగా నిద్రపోతున్నాం అయ్యగారు అనుకోబాకండి. నీకు వ్యాధి వచ్చినా, బాధతో వచ్చినా, దయ్యాలు బట్టి వచ్చినా, ఇబ్బందులతో వచ్చినా, సమస్యలతో వచ్చినా, దేవుని మందిరానికి నీవు రక్షించబడ్డం చాలా ప్రాముఖ్యం. చాలామంది మేలులు పొందుతున్నారు కానీ రక్షణ పొందకుండా వెళ్ళిపోయేవారు కనపడతా ఉన్నారు. మేలు పొందినంత మాత్రమే కాదు, నీ ఆత్మ రక్షింపబడాలి, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనే సంగతిని మనం గమనించాలి. కనుక నరులు ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. ఈ రక్షణ కొరకు కనిపెట్టే విషయంలో మనం చూస్తున్నప్పుడు చూడండి, లూకా రాసిన సువార్త 19:9 ఒక చక్కని మాట జక్కయ్యతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవునామాని స్తోత్రం. అంటే ఎవరు కొరకు ఎదురు చూశాడంటే, ఈ జక్కయ్య యేసు కొరకు ఎదురు చూశారు. యేసు ఎవరు? రక్షకుడు. యేసు ఈ మార్గం గుండా వెళతా ఉన్నాడు, యేసు నేను చూడాలి, ఆయన చూసి వెళ్ళిపోదాం అని ఒక ఆలోచనతో వచ్చాడు. పొట్టివాడని జక్కయ్య, ధనవంతుడి జక్కయ్య, యేసును చూసి వెళ్ళిపోదాం అనుకునే లోపుగా చూడండి, జనమందరు అడ్డం వచ్చారు, యేసును చూడలేకపోయాడు. అయినా తన ప్రయత్నాన్ని మానుకోలేదు, తిరిగి మేడి చెట్టు ఎక్కాడు. అంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా యేసును చూడలేకపోయాడు. చివరికి యేసే ఆ మేడి చెట్టు కిందికి వెళ్ళి, జక్కయ్యా నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదయ్యా అని చెప్పగానే జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో యేసు ప్రభువారిని తన ఇంటిలో చేర్చుకున్నాడు. దేవుని నామాని స్తోత్రం. సరే బాగానే ఉంది, కానీ మరి జక్కయ్యకి రక్షణ ఎలా? అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఒక ఇంటికి సేవకుడు వచ్చేది ఎందుకు అండి? కడుపు నింపుకొని వెళ్ళిపోవడానిక? కాదండి, మా ఆకలి దప్పులు తీరకపోయినా పర్లేదు, కానీ ఒక సేవకుడు ఏం ఆలోచన చేస్తాడంటే, నా బిడ్డల యొక్క ఆత్మ రక్షింపబడాలి, నా బిడ్డలు నశించిపోకూడదు, ఇది దేవుని యొక్క ఆలోచన. జక్కయ్య నశించిపోవడం దేవుని చిత్తము కాదు, కనుక ఆ గృహాన్ని ప్రభు దర్శించారు, ఆ గృహములోకి వెళ్ళారు. ఆ యొక్క ప్రజలందరూ మాట్లాడుతున్నారు, పాపి అయిన ఈ మనుషుడు. ఆ మనుషుని పేరేం పెట్టారు ప్రజలందరూ కూడా? మనకు కూడా లోకం పెట్టిన పేరేంటి? అది పాపాత్ముడు. వాడు పాపాత్ముడు, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వాడు దొంగ, ఇది ఇట్టాంటిది అట్టాలని చెప్పి మనకు కూడా లోకం కొన్ని పేర్లు పెట్టుద్ది. లోకం మనకు పెట్టిన పేరు వేరు. లోకంలో మనం ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి.
కాని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు జక్కేకి పెట్టిన పేరేంటంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. బిగ్గరగా చెప్పలగొడదామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కేకి ఒక్కడికి కాదు, ఇంటికి వచ్చింది. ఇంటికంటే దోలాలకు మగరాలకి గోళ్ళకు కాదు వచ్చేది. దేవుని నామాని స్తోత్రం. ఇంటికి రక్షణ రావటం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ రావాలి. గృహమున కనిపత్తి అంటే దానికి అర్థం ఏంటి? గోళ్లకోను, లోపల కూరలకి, లేకపోతే లోపల ఉన్నటువంటి ఏసీలకు కాదు. గృహానికి కనిపత్తి అంటే గృహములో ఉన్నవారికి అధిపతి. దేవుని నామాని స్తోత్రం. అది దాని యొక్క అర్థం. ఇంటికి రక్షణ అంటే ఇంటికి కాదు, ఇంటిలో ఉన్నవారికి రక్షణ కావాలి. జక్కయ్య భార్యకు, జక్కయ్య బిడ్డలకి, కుమారులకి, కుమార్తెలకు, ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది పనిచేసే పనికత్తెలు ఉన్నారో, దాసురాలు దాసులు ఉన్నారు. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి ఆ ఇంట్లో కొంతమంది పని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ యేసు ప్రభు రావడం వల్ల రక్షణ వచ్చిందంటండి. దేవుని నామాని స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు ఒక ఇంటిని దర్శిస్తే ఒక్కరికే రక్షణ ఇవ్వడండి, తన ఇంటిలో ఉన్న వారందరూ మారు మనసు పొందాలి. ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలి. కొంతమంది ఏమనుకుంటాం, ఏమయ్యా బాబు నువ్వు వెళ్తున్నావు ఆ ప్రార్థన కంటే, ఒక సోదరుడు అన్నాడు నా భార్య వెళ్తుంది నేను వెళ్ళనండి అన్నాడు. మరైతే నీ భార్యకే రక్షణ నీకు అక్కర్లేదా అంటే, ఏవలేండి చూద్దాం నిమ్మలంగా అంటారు. కొంతమంది అయ్యా నా భర్త వెళ్తాడండి నాకు అక్కర్లేదు అని భార్యలు అనుకోవచ్చు. కొంతమంది మీ ఇద్దరు వెళ్తుండే ప్రార్థనకి, మరి మా బిడ్డలకి రక్షణ అవసరం లేదండి మా ఇద్దరు వారికి. కొంతమంది చూ తల్లిదండ్రులు కూడా క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత బిడ్డలు మారు మనసు పొంది రక్షించబడకపోతే ఆ పిల్లల గురించి చాలా ఘోషగా ఏడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ దుఃఖపడుతూ ఉంటారు. చివరికి తల్లిదండ్రులు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మారు మనసు పొందని రక్షించబడిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులతోనే క్రైస్తత్వం అంతం అయిపోద్ది. ఇక పిల్లలు రారు గుడికి, పిల్లలు వాక్యం వినరు, పిల్లలు మందిరానికి రారు, పిల్లలు దేవుని యొక్క ఉపదేశం అక్కర్లేదు వాళ్ళకి. అలా తయారు చేసుకుంటాం. అట్లా ఉండకూడదు. మనం ప్రార్థించాలి, దేవా నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆత్మరక్షణ లేకుండా ఉండకూడదయ్యా. దేవుని నామాని స్తోత్రం. ప్రార్థిస్తారా ఈ రోజు నుండి అయినా? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క రక్షించబడిన ప్రతి ఒక్కరు ఏం ప్రార్థించాలంటే, నా ఇంట్లో ఉన్నటువంటి నా తల్లిదండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నాకున్నటువంటి నా యొక్క భార్య, నా భర్త, నాకు ఇచ్చిన పిల్లలు ఎవరు కూడా రక్షించబడకుండా ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరూ నా ఇంట్లో రక్షించబడాలి అని తండ్రి చిత్తం. దేవుని నామాని స్తోత్రం. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు ఈ ప్రార్థన చేయాలి. కనుక ఏది మంచిది? ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. కనుక జక్కయ్య ఓపికతో కనిపెట్టినటువంటి దానికి రక్షించబడడం జరిగింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. నిజముగా నశించిపోతున్న జక్కయ్య జీవిత, నశించిపోతున్న తన కుటుంబాన్ని, తన ఇంటి వారిని రక్షించుటకు యేసు ఎరికో పట్టణములోకి ఆయన వచ్చేసాడు. ప్రభు ప్రయాణం వ్యర్థం కాలేదు. ప్రభు తిరుగుతున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడుతూ వచ్చారు. ఈ రోజున రక్షించబడిన వారి సంఖ్యలో మనం లేకపోతే రేపు రాబోయేటటువంటి ఉగ్రత చాలా భయంకరంగా ఉంది. రక్షించబడకుండా ఉంటే విడిచిపెట్టబడతాం, ప్రభు రాజ్యులకు మనం ప్రవేశించలేం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథం 2:9 వచనాన్ని కనుక మనం చదివితే, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న నా యొక్క మొక్కుబళ్ళన్నీ కూడా యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవుని నామానికి స్తోత్రం. యోన చాలా బాధలో ఉన్నాడు. యోన తిమింగలం కడుపులో ఉన్నాడు. ఈ తిమింగలం కడుపులోకి యోన వెళ్ళిపోయిన తర్వాత చీకటి అంధకారంలో ఉండి బహుభయంకరంగా బాధపడుతూ ఆ వాసన తట్టుకోలేక ఆ పాతాల లోకానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ భయంకరమైన కఠిన శ్రమలో నుండి నన్ను రక్షించు. మనకు వచ్చినటువంటి బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, కన్యలను బట్టి, శ్రమలను బట్టి అనేక మార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా ఈ పరిస్థితిని నన్ను రక్షించు ప్రభు అని. యోనా కూడా తన ప్రొటెక్షన్ కొరకు ప్రార్థించాడు. ఈ చేప కడుపులో నుండి, ఈ మత్స్యము కడుపులో నుండి నేను బయటపడాలయ్యా,
ఎవరు ప్రార్థించడతల్ చివరికి దేవుని ఎడల నుంచి నిరీక్షణ ఏంటంటే యెహోవా యొద్దని నాకు రక్షణ దొరుకును. బైబిల్లో ఒక మాట ఉంది, అపొస్తల కార్యాలు 4:12 మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామం వల్లనే, ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ దొరకదు, కానీ ఈ నామం వల్ల అనగా యేసు నామం వల్లనే రక్షణ దొరుకునని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక రక్షణ పొందడానికి ఎక్కడెక్కడికో తిరగవలసిన అవసరం లేదు, కానీ నీ ఆత్మ రక్షించబడాలంటే యేసు నామంలో రక్షణ, యేసు రక్తములో రక్షణ, ఆ ఆత్మ రక్షణే నిన్ను పరలోకానికి చేర్చునుగాక. మీ ఆత్మ రక్షించబడ్డాయా? కొంతమంది బాప్తీసాలు తీసుకొని రక్షించబడతారు, కానీ రక్షణ జీవితాన్ని పాడు చేసుకుంటారు, రక్షణ ఆనందాన్ని కోల్పోతారు, మళ్ళీ పాపంలో పడిపోయి, మళ్ళీ తాగుల్లో పడిపోయి, మళ్ళీ వ్యభిచారాల్లో పడిపోయి, మళ్ళీ లోకంలో పడిపోయి, ఇంతకుముందున్న పాత అలవాట్లన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి బాప్తీసాలు పొందిన కొంతమంది జీవితాల్లోకి. అలా రావచ్చా? పాత అలవాట్లు, రోత అలవాట్లు, రోత హృదయాన్ని మార్చుకున్న మన జీవితాల్లో మళ్ళీ తిరిగి పాత అలవాట్లకు మనం వెళ్ళొద్దు కదా. ఒక ఆయన పేకాట ఆడేవాడు, మారు మనసు పొంది రక్షించబడ్డాడు, కానీ ఇంకా కొన్ని పేకలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. నేను ఒకసారి వెళ్ళి అడిగా, ఏం బాబు ఏంటి సంగతి, ఈ పేక ఎక్కడ ఏంటి అయ్యా? పాత కొన్ని సగం ఉన్నాయి అయ్యా అన్నాడు. ఏంది మరి సగం బారేయటానికి మనసు రావట్లేదా? పాతల వాట్లని మనసులో పెట్టుకుంటారండి. ఒక్కసారి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నామంటే పాత బుద్ధులు, రోత బుద్ధులన్నీ మారిపోవాలి. దేవునామాని స్తోత్రం. లోకంలో ఉన్నాం మనం, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయం మంచిది కాదు, హృదయ తలంపులు మంచిది కాదు. మంచివాడికి అగపడినప్పటికీ, తెల్ల బట్టలు కట్టుకున్నప్పటికీ, లేకపోతే మనం ఇస్త్రీ బట్టలు వేసుకున్నప్పటికీ హృదయం మంచిది కానే కాదు, కాదు, కాదు. ఏసయ్యా నా హృదయాన్ని నీ రక్తంతో కడుగయ్యా, నేను పాపినయ్యా అని ప్రతిరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి మనం. మన హృదయాలు ఎప్పుడు రోతగానే ఉండాలని చెప్పి అనుకోవద్దు మనం. నా రోత హృదయాన్ని పవిత్ర పరచుము తండ్రి, నీ రక్త ప్రభావంతో నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా. ఏది మంచిదంటే మన హృదయాన్ని కడుక్కొని రక్షించబడ్డమే మంచిది. దేవునామాని స్తోత్రం. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.